క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక నిరుద్యోగుల కాంగ్రెస్ దగ రెండు లక్షల ప్రభుత్వ కొలువులు జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి? గ్యారంటీలు, ప్రజలకు గుదిబండలు, బీజేపీ నిరుద్యోగ ధర్నాలు, కిషన్ రెడ్డి ఇంకా ఈయన మేల్కొన్నట్టుండి జాబ్ క్యాలెండర్ ఈ 24 అసెంబ్లీ సమావేశాలను పెట్టుకోమని చెప్తా ఉంటే ఇప్పుడు ఇప్పుడు 2 లక్షల ప్రభుత్వ కొలువులు జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి అని నిరుద్యోగులకు కాంగ్రెస్ దగా చేసిందని ఈయన అంటా ఉన్నాడు. ఎవరు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి పెట్టు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు 2 లక్షల జాబ్ క్యాలెండరు ఏమైంది, ఆ తర్వాత నిరుద్యోగులకు సంబంధించిన ఏమైనాయి అని మాట్లాడుతూ ఉన్నాం. మీరు మీ గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. దీనికి మీరు సమాధానం చెప్తే దానికి నేనే వచ్చి మీ ఆఫీస్ కాడ సమాధానం చెప్పిపోతా. 2 లక్షల ఉద్యోగాలు ఏవి అంటుండు కిషన్ రెడ్డి? సరే, మనం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది, నరేంద్ర మోడీ గారు అన్నారు. సరే, ఆ మాట ఇప్పుడు ఎందుకులే, అది పాచిపోయిన మాట. మీరు అన్నారు ఫెయిల్ అయ్యారు, అందులో అటర్ ఫ్లాప్. కానీ ఇప్పుడు జిఎస్టీ అని ఉంది, జిఎస్టీ అవునా? జిఎస్టీ ఇప్పుడు ఏమన్నా వీళ్ళు బిర్యానీ తెచ్చుకొని తిన్నారనుకో, 9% జిఎస్టీ ఏమో స్టేట్కు, 9% జిఎస్టీ ఏమో సెంట్రల్కు, సిజిఎస్టీ 18% మొత్తం. సరే, 18%. ఇక్కడ తినే దాంట్లో పన్ను సమానం ఎత్తుకొని పోతున్నావు కదా. మరి ఉద్యోగ కల్పనలో 100,000 ఉద్యోగాలని మీద వేసుకోరాదు ఇలా తెలంగాణలో. ఓకే, 100,000 ఉద్యోగాలని మీద వేసుకో, పంపకాలలో తీసుకొని పోతా ఉన్నావు కదా. జిఎస్టీ వసూలు చేసుకో, బరాబర్ వసూలు చేసుకోపోతున్నావు కదా. పావులో ఇటాట్ లేకుండా పంపకాలలో కూడా 100,000 ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈ తెలంగాణలో భర్తీ ఉద్యోగాల సంఖ్య చెప్పురి ఫస్ట్. ఈ రాష్ట్ర ప్రభుత్వమే కదా, మొన్నటిదాకా కోడ్ ఉన్నప్పటికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతోని ఉద్యోగాల భర్తీకి పూనుకొని జాబ్ క్యాలెండర్ని ముందుకు తీసుకొచ్చింది. ఇక ఈ జాబ్ క్యాలెండర్ వస్తే, ఈ అన్ని చేస్తే మాకు అసలు ఇక టాపికే లేదు మాట్లాడుకోవడానికి. కాబట్టి దీన్నే శిల్లం కళ్యాణ్ చేద్దామనుకుంటే కిషన్ రెడ్డి గారు, జనం పిచ్చోళ్ళు కాదు, జనం అన్ని చూస్తూనే ఉన్నారు, నిరుద్యోగులు కూడా గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తూ ఉంది అనేది నిరుద్యోగుల కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు కొంతమంది అటరగాలు బుటరగాలు ఏదేదో చేయబోయినప్పటికి కూడా ప్రభుత్వం అంతే నికార్స్గా నిటారుగా నిలబడి తను చెప్పిన మాటను నిలబెరుస్తూ ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసేది కిషన్ రెడ్డి గారి గురించో ఇంకో ఉమ్మాయ జక్కాయ గురించి కాదు, నిరుద్యోగుల గురించి, ఈ రాష్ట్రం శ్రేయస్సు గురించి, ప్రజల గురించి భర్తీ చేస్తూ ఉంది. మీకోసం కాదు, బహుశా మీరు ఆల్రెడీ ఉద్యోగాన్ని పొందిరు కాబట్టి. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, 100,000 ఉద్యోగాలను నేను తేగలిగిన కేంద్రం నుంచి ఇక్కడికి అని చెప్పి ఒక మాట చెప్పు సార్, బాగుంటుంది. అది చెప్పలే. ఇంకా ఇంకా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నావు. బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం ఏమొచ్చింది ఎరికైనా, 2025 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోంచి, సారీ, 50,000 ఉద్యోగాల కోత పడబోతా ఉంది. 50,000 ఉద్యోగాల కోత పడబోతా ఉంది బిజినెస్ స్టాండర్డ్ కథనం ఇది. ఎందుకంటే మీరు అన్ని ప్రైవేట్ రంగం చేసిన తర్వాత భర్తీ ఆగిపోయింది. మీరు మాట్లాడితే ఎట్లా సార్ ఇక ఉద్యోగాల భర్తీ గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని గొంగట్ల కూర్చొని ఇంటికి లెక్క పెట్టినట్టుంది, ఉసికెల కూర్చొని ఉసికెరాలు లెక్క పెట్టినట్టు కథ ఇలాది. 2 లక్షల ప్రభుత్వ కొలువులు ఏమైనాయి అంటుండు. ఫస్ట్ జిఎస్టీ ఇడికేని సగం ఎత్తుకపోతున్నప్పుడు సగం ఉద్యోగులకు నువ్వు బాధ్యత వహించాల్సిందే. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.